అసెంబ్లీ ఫర్నిచర్ విషయంలో దాదాపు చాలా పురాతనమైనవి. అవి ఒక వాల్యూ పరంగా అలా మనం ఏదో విలువ కట్టలేనివి. అవి వాటికి విలువ మనం ఏదో దీని ఖరీదింత అని చెప్పేది కావు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి మన పూర్వీకులు పెద్దలు ఇచ్చిన ఆస్తి అది. దాని విలువ అనేది మనం ఈరోజు రూపాయల్లో కట్టే పరిస్థితి కాదు. అలాంటి విలువ గల అసెంబ్లీ ఫర్నిచర్ని తీసుకువెళ్ళి తన సొంత క్యాంప్ ఆఫీస్ అని చెప్తూ ఉన్నాడు. క్యాంప్ ఆఫీస్ కాదు, అది హీరో హోండా షోరూంలో పెట్టడం జరిగింది. గౌతమ్ హీరో హోండా షోరూమ్. హీరో హోండా షోరూమ్ అనేది నిత్యం కోడెల కుటుంబానికి వాళ్ళ యొక్క అవినీతి కార్యక్రమాలు చేయటానికి అది ఒక నిలయం. ఏ అధికారైనా ఆ హీరో హోండా షోరూంలో పైకి వెళ్ళి అక్కడ ఒక రూమ్లో కూర్చొని వీళ్ళకి ముడుపులు చెల్లించాల్సిందే, ఏ కాంట్రాక్టర్ అయినా చెల్లించాల్సిందే. అలాంటి చోట ఫర్నిచర్ పెట్టారు. ఇట్ ఈస్ నాట్ ఎ క్యాంప్ ఆఫీస్. క్యాంప్ ఆఫీస్ కాదు అది, అది కేవలం వాళ్ళు దుర్మార్గాలు చేయడానికి ఒక నిలయం. ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని, ప్రభుత్వం యొక్క విలువైన ఆస్తుల్ని తీసుకువెళ్ళి వాళ్ళ షోరూంలో పెట్టుకోవడానికి ఏమిటండి ఈయనకు హక్కు? అంటే తను స్పీకర్గా చేస్తే ఈ విధంగా మరి అసెంబ్లీ ఫర్నిచర్ని తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు ఆ షోరూంలో? ఇవాళ దొంగ దొరికిన తర్వాత నేనే లేఖ రాశానని చెప్తా ఉన్నాడు. లేఖ రాసింది మొన్న, 3 రోజుల క్రితం లేఖ రాశాడు. ఈ ఉదాంతం అంతా బయటకు వచ్చిన తర్వాత పాత డేట్ వేసి లేఖ రాసి ఆ లేఖను తీసుకొచ్చి అసెంబ్లీ సెక్రటరీకి ఇస్తే సెక్రటరీ గారు ఒకటే మాట చెప్పారు, ఈ లేఖ ఎప్పుడో ఇవ్వాల్సింది, మీరు రాసిన 2 నెలలు 3 నెలల క్రితం ఇవ్వాల్సిన లేఖని ఈరోజు తెచ్చిస్తే మేము తిరస్కరిస్తున్నామని చెప్పి సెక్రటరీ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. అవి ఏమిటి, ఏమి తీసుకువెళ్ళారు అనేది పోలీసులు ఇవాళ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇవాళ రేపు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా పోలీసులు అసెంబ్లీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఈరోజు కానీ రేపు కానీ వాటన్నిటిని కూడా బయట పెడతారు. మీడియా సోదరులను కూడా పిలుస్తారు, వాళ్ళ సమక్షంలోనే అవి ఏమేమి ఫర్నిచర్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా దానికి నోటీస్ కూడా ఇచ్చారు. తప్పు ఎవరు చేసినా కేసు పెట్టాల్సింది, క్రిమినల్ కేసులు నమోదు అవుతాయి. అసెంబ్లీ సెక్రటరీ గారు అందరు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు ఆల్రెడీ డీజీ గారికి కూడా లెటర్ పంపించడం జరిగింది. ఖచ్చితంగా మరి న్యాయపరమైన దాని మీద ఒపీనియన్ తీసుకొని ఏజీ గారు, డీజీ గారు, ఏజీ గారితోటి అదేవిధంగా అందరూ న్యాయ నిపుణులతో చర్చించి ఎటువంటి కేసు పెట్టాలో, ఎటువంటివైనా ముందుకు వెళ్లాలో దాని విధంగా ముందుకు వెళ్తాం. బాగుంటుందని తప్పకుండా దాని మీద ముఖ్యమంత్రి గారితో డిస్కషన్ చేస్తాం. వచ్చిన తర్వాత ఇప్పటికే చాలా కేసులు, మొన్న మోటార్ వెహికల్స్ కేసు ఒకటి జరిగింది, ఇవాళ ఫర్నిచర్ కేసు, అంతకుముందు దాదాపు 21 కేసు ఫైల్ అయినాయి. వీటన్నిటి మీద కూడా సమగ్ర దర్యాప్తు జరగాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా సిట్ కానీ లేకపోతే సిబిసిఐడి ఎంక్వైరీ కానీ రెండిట్లో ఏదైనా ఒకటి వేయడానికి ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఆఫీసర్లు కూడా కన్ఫెస్ అవ్వడం జరిగింది. అసెంబ్లీలో అప్పుడు పనిచేసిన ఆఫీసర్లు కూడా ఈ 2 లారీలు 3 లారీలు ఫర్నిచర్ వెళ్ళిందని వాళ్ళు కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఖచ్చితంగా ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నారు కొంతమంది మీద. ఆల్రెడీ ఇవాళ ఉదయం చీఫ్ మార్షల్ని పంపించేయడం జరిగింది, డిస్మిస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా యాక్షన్లు తీసుకుంటాం, సస్పెండ్ చేయడం జరిగింది, ట్రాన్స్ఫర్ చేస్తారు. ఖచ్చితంగా ఆయన పాత్ర ఉంది, ఆయనే ఒప్పుకున్నాడు నా పాత్ర ఉందని. చీఫ్ మార్షల్ ఇంకా ఉండాలి, దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు, ఇంకా కొంచెం సమయం పడుతుంది. ఖచ్చితంగా
సమయం తీసుకున్న తర్వాత ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. తప్పదు, ఖచ్చితంగా తప్పదు. అంత అంత సమయం లేకుండానే తొందరలోనే యాక్షన్ తీసుకోవడానికి ఖచ్చితంగా చేస్తాను. బాజీ, థ్యాంక్ యూ.